హాయ్ ఫ్రెండ్స్, హోప్ మీ అందరు ఈ కోవిడ్ టైంలో సేఫ్గా ఉన్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో నేను ఆల్రెడీ డాగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బట్ ఎవరైతే కొత్తగా ఒక డాగ్ని అడాప్ట్ కానీ లేకుంటే పర్చేజ్ కానీ చేద్దామనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో బేసికల్గా ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే, మనం ఒక డాగ్ని మెయింటైన్ చేయడానికి పర్ మంత్ మనకి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక లెక్కేస్తున్నాం. సో ఇది యాక్చువల్గా ఫిగర్స్ కాదు, బట్ ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్. ఈ ఫిగర్స్ బేస్డ్ ఆన్ 5 ఐటమ్స్ ఉంటాయి, విచ్ ఆర్ బేసిక్ రిక్వైర్మెంట్స్. ఒకటి వచ్చి ఫుడ్. ప్రతి డాగ్కి ఒక కమర్షియల్ ఫుడ్ అయినా లేదంటే హోమ్ మేడ్ ఫుడ్ అయినా కావాలి. ఆ ఫుడ్కి ఎంత ఖర్చు అవుతుంది పర్ మంత్? అండ్ ఈ వీడియో కోసం మనం హోమ్ మేడ్ ఫుడ్ గురించి మాట్లాడదాము. సెకండ్ థింగ్ వచ్చేసి ప్రతి ఒక్క డాగ్కి వ్యాక్సినేషన్ అవసరము, డాక్టర్ విజిట్స్ అవసరము, ఇంకా మెడిసిన్స్ అవసరము. సో మనం మెడికల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడదాము. అండ్ మూడోది వచ్చి ఒక డాగ్కి యాక్సెసరీస్ అనేది కూడా అవసరము. యాక్సెసరీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఒక కాలర్ కానీ లేదంటే లీజ్ కానీ ఇలాంటివి, దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాము. అండ్ ఫోర్త్ వచ్చేసి దానికి సప్లిమెంట్స్ కూడా అవసరం పడతాయి. సో సప్లిమెంట్స్ అంటే మల్టీవిటమిన్, కాల్షియం, ఇంకా దానికి చూయింగ్ స్టిక్స్ కానీ ట్రైనింగ్ కిట్స్ కానీ ఇలాంటి అవసరం అవుతుంది. సో ఓవరాల్ ఈ 4 కేటగిరీస్ పైన మనము ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ ఎంత ఖర్చు చేస్తాము పర్ ఇయర్, అండ్ అది మనం మంత్లీ బ్రేక్డౌన్ చేస్తే పర్ మంత్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక చిన్న ఎస్టిమేట్ వేసి చూసాం. బట్ మేక్ షూర్ ఇది అయితే యాక్చువల్ ఫిగర్స్ అయితే కావు, ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాగ్ సైజ్ బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టాపిక్ ఫుడ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏ డాగ్ అయినా కానీ ఫుడ్ బేసిక్ నెసెసిటీ. అండ్ దీనికి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో కమర్షియల్ డాగ్ ఫుడ్ లైక్ పెడిగ్రీ, రాయల్ కెనన్, టూరూల్స్, ఇలాంటివన్నీ రెడీమేడ్గా ఉంటాయి, అవి తెచ్చి మనకు డాగ్ డిస్కవర్ చేయవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనం హోమ్ మేడ్ ఫుడ్. సో హోమ్ మేడ్ ఫుడ్లో ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటే బెటర్ డాగ్కి, దానికి అన్ని రకాల న్యూట్రిషన్స్ దొరుకుతాయి. అండ్ మనకి నాన్ వెజ్లో పెట్టడానికి చికెన్, ఎగ్స్, ఫిష్, మటన్ ఇట్లా ఏదైనా పెట్టవచ్చు. సో డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్. అండ్ ఇప్పుడు మన లోకల్ మార్కెట్లో జనరల్గా టిఫిన్ చికెన్ సెంటర్లోకి వెళ్ళి మనము డాగ్ కోసం చికెన్ కావాలంటే వాళ్ళు తక్కువ రేట్లో ఉన్న చికెన్ పార్ట్స్ని మనకి కేజీలాగా ఇస్తారు. సో మీరు మాట్లాడుకొని చేయొచ్చు. సో యావరేజ్గా ఇది ఒక 70 to 80 రూపీస్ పర్ కేజీలాగా అమ్ముతారు. మీకు వీక్లీ వచ్చి 2 to 3 కేజెస్, మినిమం 3 కేజెస్ అయితే అవసరం పడుతుంది అండి. డైలీ మార్నింగ్ ఒక 1/4 కిలో, సాయంత్రం 1/4 కిలో పెట్టినా అని మీకు యావరేజ్గా 7 డేస్ ఇన్ వీక్ తీసుకుంటే మనకి 3 to 4 కేజెస్ వరకు అప్రాక్సిమేట్గా అవుతుంది. సో ఇది వచ్చి 70 రూపీస్ పర్ కేజీ అవుతుంది. అండ్ వీటితో పాటు మీకు రైస్ కావాలి, వెజిటేబుల్స్ కావాలి దాంట్లో యాడ్ చేయడానికి, ఇది ఇంకా ఎగ్స్ ఉంటాయి, ఎగ్స్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కలుపుకున్నాం అనుకోండి మనకి యావరేజ్గా వచ్చేసి ఇది పర్ మంత్కి అరౌండ్ 1800 to 2000 రూపీస్ వరకు అవుతుంది. ఇది వచ్చి మనకి అప్రాక్సిమేట్ అమౌంట్ 1800 to 2000 రూపీస్ పర్ మంత్ అనేది. సో ఇది ఫస్ట్ డాగ్ ఫుడ్ గురించి. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మనకి ఒక పప్పీ కానీ డాగ్ కానీ తీసుకున్నప్పుడు దానికి అయ్యే మెడికల్ ఎక్స్పెన్సెస్. సో మెడికల్ ఎక్స్పెన్సెస్లో మనకి కవర్ కావాల్సినవి ఫస్ట్ వ్యాక్సినేషన్ ఒకటి, డివోమింగ్ ఒకటి, రేబీస్ ఒకటి, ఇంకా ఏదైనా వేరే దానికి స్కిన్ రిలేటెడ్ కోసం అది, ఇవైతే 3 కంపల్సరీ ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ మన ఏజ్ ఆఫ్ ద పప్పీ ఇవి ఒకసారి ఎక్కువైతే, ఎందుకంటే లెస్ దెన్ 1 ఇయర్ ఉన్న పప్పీకి ఎక్కువ వ్యాక్సినేషన్స్ అవ్వాల్సి వస్తుంది, దానికి బూస్టర్స్ కావాల్సి వస్తుంది, ఇంకా డాగ్ ఏమన్నా తినకూడదు తినదనుకోండి హాస్పిటలైజేషన్ కావాల్సి వస్తుంది. సో యావరేజ్గా ఫస్ట్ 1 ఇయర్లో మనకి డాక్టర్ ఎక్స్పెన్సెస్ కొంచెం ఎక్కువనే అవుతాయి. సో ఇది వ్యాక్సినేషన్కి ఇంకా ఇవన్నీ కలుపుకున్నాం అనుకోండి మనము, డాక్టర్ విజిట్స్కి, వాళ్ళ కన్సల్టేషన్కి, ఒకవేళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే, లేదు అంటే మందులకి కానీ, మనకి ఒక ఫస్ట్ ఇయర్ మొత్తంకి చెప్తున్నాను, ఫస్ట్ 1 ఇయర్కి మొత్తం వచ్చి మనకి అరౌండ్ 2000 వరకు అయితే ఖర్చు అవుతుంది, 2000 to 2500 రూపీస్ వరకు ఖర్చు అవుతుంది. సో ఇది మెడికల్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. సో మూడోది వచ్చేసి దీనికి కావాల్సిన యాక్సెసరీస్. సో యాక్సెసరీస్లో మనకి కంపల్సరీగా దానికి ఒక లీజ్ కావాలి, లీజ్ అన్న చైన్ అన్న కావాలి, ఇంకో కాలర్ కావాలి దాని మెడికి, అండ్ షాంపూ కానీ సోప్ కానీ కావాల్సి వస్తుంది, ఇంకా దాని షాంపూకి యూజ్ చేసే ఒక టవల్ యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ బేసిక్గా మనం హై ఎండ్ బెడ్ కోసం మాట్లాడతలేము, బట్ మినిమం అది పడుకోవడానికి ఒక చిన్న బ్లాంకెట్ లాగా ఏదైతే వాష్ చేసుకోవచ్చో మనం, ఒక 300 to 400 రూపీస్లో దొరికే బ్లాంకెట్స్ ఉంటాయి. సో ఇవితో పాటు మనకి ఒక కూమింగ్ బ్రష్ అనేది ఉంటుంది, దానికి హెయిర్ కోసం బ్రష్ చేసేది ఉంటుంది అదొకటి. ఇంకొకటి నీల్ క్లిప్పర్ తీసుకుంటే బెటర్, ఎందుకంటే గోర్లో కల డాగ్స్ ఎక్కువ పెరిగినాయి అనుకోండి, మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు దాన్ని నెయిల్స్ ట్రిమ్ చేయడానికి. లేదంటే ఒకవేళ మీరు నెయిల్ క్లిప్పర్ కొనుక్కున్నారనుకోండి, మీరే ఎవ్రీ 2 to 3 మంత్స్ ఒకసారన్నా క్లిప్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా యావరేజ్గా మనకి ఒక ఎవ్రీ మంత్లీ అయితే కావు ఇవి,
మీరు ఒక 1 ఇయర్లో ఇవన్నీ కూడా ఒక యావరేజ్ ఒక 1 ఇయర్ కూడా మీకు నడిచినా కానీ సో దీని ఖర్చు వచ్చి మనకి అప్రాక్సిమేట్గా అరౌండ్ ఒక్కసారి ఉన్నారనుకోండి మీరు అరౌండ్ 1500 to 200 rupees అవుతాయి. నేను చెప్పిన అన్ని లైక్ షాంపూ కానీ సోప్ కానీ హెయిర్ ఫాల్ బ్రష్ హెయిర్ బ్రషింగ్ది కానీ ఇంకా నెయిల్ క్లిప్పర్ కానీ కాలర్ కలిసి ఇవన్నీ కలిపితే ఒక 2000 వరకు అవుతుంది. సో దీంట్లో అన్నీ మీరు ఎవ్రీ మంత్ రీప్లేస్ చేస్తారని కాదు ఎవ్రీ ఇయర్ రీప్లేస్ చేస్తారు కానీ కాదని జనరల్గా లీష్లు కానీ ఇవి కానీ టాయ్స్ కానీ ఇలాంటివన్నీ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవి యావరేజ్గా బ్రేక్ డౌన్ చేస్తే మనకి మంత్లీ మాత్రం ఒక 200 rupees అయితే ఖర్చు అవుతుంది ఇయర్లీ బదులు మంత్లీ చేస్తే. అండ్ లాస్ట్లో వచ్చి మనకి దీనికి డాగ్ కోసం కొన్ని సప్లిమెంట్స్ కొనాల్సి వస్తుంది. సో సప్లిమెంట్స్ అంటే లైక్ మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్ కానీ సిరప్ కానీ కాల్షియం ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అవి వీటితో పాటు ఒకవేళ మీరు క్లీనింగ్ కోసం ఫ్లోర్ క్లీనింగ్ కోసం అయితే డాగ్ ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని క్లీన్ చేయడానికి ఏమైనా లిక్విడ్ కానీ కొన్ని దొరుకుతాయి అవి కానీ మన నార్మల్ ఇంట్లో ఉన్నవి యూజ్ చేస్తామనుకున్నాను అవి కానీ. సో ఈ క్లీనింగ్ కోసం కూడా కొంచెం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇవి మనం మంత్లీ దానికి బ్రేక్ డౌన్ చేయలేము బట్ ఇయర్లీ దానికి ఇయర్లీ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి మంత్లీకి బ్రేక్ చేసామనుకోండి అప్రాక్సిమేట్గా 200 rupees పర్ మంత్ లాగా మనకి ఎక్స్పెన్సెస్ వస్తుంది అండ్ ఇంట్లో టాయ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఫుడ్ గురించి, తర్వాత డాక్టర్స్ బిల్ కోసం, ఇంకా వ్యాక్సినేషన్ కోసము, అండ్ మూడోది యాక్సెసరీస్ కోసము, నాలుగోది సప్లిమెంట్ కోసం. సో ఈ నాలుగు ఎక్స్పెన్సెస్ ఉంటాయి మనకి. అండ్ దీంట్లో ఉండేటి ఎవ్రీ మంత్ మనం ఎవ్రీథింగ్ ఖర్చు చేసామా అంటే ఖర్చు చేయము బట్ ఆన్ యావరేజ్ ఇయర్లీ మాత్రం ఇవన్నీ ఎక్స్పెన్సెస్ అయితే మనకు ఉంటాయి. సో ఈ ఇయర్లీ ఎక్స్పెన్సెస్ని మనం మంత్లీకి బ్రేక్ డౌన్ చేసామనుకోండి అప్పుడు మనకు ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ మనకి ఎవ్రీ మంత్ ఎంత స్పెండ్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. సో మనకు ఆ క్యాల్కులేషన్ అనేది నేను మీకు చూపిస్తాను స్క్రీన్ పైన. సో ఇవన్నీ మనకు ఒక అప్రాక్సిమేట్ అమౌంట్ అంతే, ఎగ్జాక్ట్గా ఇంత అవుతుందని కాదు. ఎందుకంటే మనకి ఎవ్రీ మంత్ బేసికల్గా దానికి ఫుడ్ కోసమే ఎక్కువ మనం స్పెండ్ చేస్తాము విచ్ ఈస్ అరౌండ్ లైక్ 1800 to 2000 rupees ఇన్ కేస్ హోమ్ మేడ్ ఫుడ్ చేస్తే. అండ్ ఇంత స్పెండ్ చేసి మనం డాగ్ని తీసుకోవడం మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే డెఫినెట్గా అడ్వాంటేజే. ఎందుకోసం అంటే మీకు 2000 rupees ఏమైనా సెక్యూరిటీ గార్డ్ వస్తాడా మనకి సెక్యూరిటీ అనికే రాడు. సెకండ్ థింగ్ మనకి ఇంట్లో ఒక యాక్టివ్ లైఫ్ ఇంకా సోషల్ లైఫ్ ఉంటుంది డాగ్స్ తోటి, అదొక కొంచెం ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఇంకా పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. మూడోది ఏంటంటే ఈ డాగ్ ఉన్నందుకు మీరు బయటికి వెళ్ళి కొంచెం వాకింగ్ కానీ సోషల్ సర్కిల్ కానీ పెరుగుతుంది, కొంచెం నలుగుతో కలవడం అవుతుంది, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడతారు. సో డెఫినెట్గా మీరు ఏదైతే ఎవ్రీ రూపీ మీరు స్పెండ్ చేసేది దానికి డెఫినెట్గా మీకు బెనిఫిటే ఉంటుంది తప్పితే లాస్ అనేది ఉండదు. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్ అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఫ్రీ డాగ్స్ ఫర్ అడాప్షన్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. సో ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో దట్ మీకు నేను పెట్టే ఛానల్లో పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ.